మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. వన్ ఆర్ టూ మార్కెట్స్ నష్టాలతో మిగతా మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లో కూడా టెక్ స్టాక్స్ లో సెల్లింగ్ జరిగింది, బట్ డౌ జోన్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో నాస్డాక్ సుమారుగా 46 పాయింట్లు నష్టపోయింది. ఎస్ఎన్పీ 500 ఒక మోస్తరు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. సో ఈ నేపథ్యంలో ఎస్జెక్స్ నిఫ్టీ మాత్రం కొంత పాజిటివ్ ఓపెనింగ్ ని ఇండికేట్ చేస్తుంది. మరోవైపు ఐఎంఎఫ్ ఇండియన్ గ్రోత్ స్టోరీని కొద్దిగా మార్జినల్ గా తగ్గించింది ఎస్టిమేట్స్ ని. సో నెక్స్ట్ ఇయర్ కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2018 ఈజ్ ఓకే, 19 మాత్రం గ్రోత్ రేట్ 0.1% తగ్గించింది. సో ప్రధాన కారణం ఫ్యూయల్ ప్రైసెస్, అలాగే ఫైనాన్షియల్ కండిషన్స్ లో ఏర్పడుతున్న ఒక టైట్నెస్ అండ్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఈ కారణాలతో గ్రోత్ రేట్ కొద్దిగా తగ్గొచ్చని అంచనా వేస్తుంది. మరోవైపు డాలర్ రూపాయి మాత్రం 74 సమీపంలోనే ట్రేడ్ అవుతోంది. ఎన్డీఎఫ్ నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ మార్కెట్ లో 73.9 దగ్గర ప్రస్తుతం డాలర్తో రూపాయి ట్రేడ్ అవుతోంది. అండ్ మన మార్కెట్స్ చాలా చాలా వోల్టైల్ గా ట్రేడ్ అయ్యాయి నిన్న. ఒక విధమైన ప్యానిక్ అలాగే షార్ట్ కవరింగ్ ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా మనకు కనిపించాయి. సో ప్రత్యేకించి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో నష్టాలు గమనించాయి యాజ్ యూజువల్ గా. లార్జ్ క్యాప్స్ లో మాత్రం కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని స్టాక్స్ లో ప్రత్యేకించి రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ అండ్ ఎస్ బ్యాంక్ ఈ కౌంటర్స్ లో మనం లాభాలు గమనించాం. సో మేబీ రిలయన్స్ లో వాల్యూ బయింగ్ అని అనుకోవచ్చు, లేదా కొంత షార్ట్ కవరింగ్ కూడా కారణంగా కావచ్చు. ఎస్ బ్యాంక్ లో ప్రమోటర్ల మధ్య సయోధ్య కుదిరింది అన్న వార్తలతో ఒక 8% గెయిన్స్ మనం గమనించాం. బట్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ అంశాలే. ఇంకా చాలా అన్సర్టెంటీ ఈ స్టాక్స్ కి సంబంధించి, ఈ కౌంటర్లకు సంబంధించి మనకు కనిపిస్తుంది. సో మేబీ నిఫ్టీకి సంబంధించి 10,200 సమీపంలో ఒక సపోర్ట్ మనకు కనిపించింది. అదర్వైజ్ డాలర్ రూపాయి మార్కం విలువ, అలాగే క్రూడ్ మళ్ళీ సుమారుగా 84 డాలర్స్ కి మనం మళ్ళీ పెరగడం గమనిస్తున్నాం. సో ఎన్బిఎఫ్సీస్ లో సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. ఓవైపు కోటక్, ఎస్ బ్యాంక్ లాంటివి కొంత రికవర్ అయితే ఎన్బిఎఫ్సీస్ ప్రత్యేకించి హెచ్డిఎఫ్సీ ట్విన్స్ అంటే హెచ్డిఎఫ్సీ, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అలాగే బజాజ్ ఫైనాన్స్ వీటిలో మనం వీక్ ట్రేడింగ్ ట్రెండ్ గమనించాం. ఎన్బిఎఫ్సీలకు సంబంధించి కొంత ఒక డేటా మనం ఇంట్రెస్టింగ్ గా గమనించవచ్చు. లిక్విడ్ ఫండ్స్ లో రిడెంప్షన్ బాగా పెరిగింది. లిక్విడ్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఒక డెట్ ఫండ్స్ లో ఒక కేటగిరీ. సో ఎవరికైతే షార్ట్ టర్మ్ పార్కింగ్ అవసరం అంటే ఒక 10-15 డేస్ మనీ పార్క్ చేసి ఉంచుకుందాం, ఎస్బీఐ అకౌంట్ లో వేస్తే ఎటువంటి డబ్బులు రావని చాలా మంది లిక్విడ్ ఫండ్స్ లో ప్రత్యేకించి హెచ్ఎన్ఐలు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, కార్పొరేట్స్ వీళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో అందులో మనం సెప్టెంబర్ ఫిగర్స్ కనుక గమనిస్తే సుమారుగా 211,000 కోట్లు రిడీమ్ అయ్యాయి, హ్యూజ్ ఫిగర్. సో ఈ డబ్బే మన ఎన్బిఎఫ్సీలకి మ్యూచువల్ ఫండ్స్ లెండ్ చేసేది షార్ట్ టర్మ్ బేసిస్ మీద, సే 15 డేస్ కోసం, లేదా 1 మంత్ కోసం, మాక్సిమం 3 మంత్స్ కోసం కమర్షియల్ పేపర్ రూపంలో వాళ్ళు లెండింగ్ చేస్తుంటారు. సో లిక్విడ్ ఫండ్స్ నుంచి డబ్బు వెళ్ళిపోతుందంటే ఎన్బిఎఫ్సీలకు గడ్డు కాలం అనమాట, ఎన్బిఎఫ్సీలకి ఫండింగ్ దొరకదు. సో ఇది నిన్న చాలా ఎన్బిఎఫ్సీల మీద మనం పనిచేసిన ఫ్యాక్టర్ ఇది. సో షార్ట్ టర్మ్ లో లిక్విడిటీ క్రైసిస్ అనేది ఎన్బిఎఫ్సీస్ ఉంది. అందుకనే మనం హెచ్డిఎఫ్సీ కావచ్చు, లేదా ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఎన్బిఎఫ్సీస్ లైక్ బజాజ్ ఫైనాన్స్ ఆర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఇలాంటి కౌంటర్స్ లో ఈ మధ్య మనం చూసిన వీక్నెస్ కి ప్రధాన కారణం ఇదే. సో ఇది గమనించాలి మనం. కాబట్టి ఎన్బిఎఫ్సీ స్టాక్స్ నేను కూడా మిత్రులు రామకృష్ణ గారు ఫోన్ చేశారు, కొనేశానండి నేను, బాగా తగ్గిందని డిహెచ్ఎఫ్ఎల్ కొనేశాను 270లో, అదేమో ఇప్పుడు 220కి వచ్చేసింది, ఏం చేయాలి. సో ప్రైస్ లెవెల్స్ చూసి ఎంత మాత్రం టెంప్ట్ కావద్దు. అందులో కొంతమంది అయితే మరీ హ్యూజ్ క్వాంటిటీస్ కొంటున్నారు, 10,000 షేర్స్, 20,000 షేర్స్ ఇలా, విచ్ ఈస్ రాంగ్. ప్లీజ్ అవాయిడ్ బయింగ్ బై గెటింగ్ టెంప్టెడ్ బై ది ప్రైస్ లెవెల్స్. సో అవి చూసి మాత్రం ఎవరు కూడా టెంప్ట్ కావద్దు, ఆ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ దిగి వచ్చింది కదా అని. అటువంటి టెంప్టేషన్స్ ఎంత మాత్రం పనికిరావు. సో కేర్ఫుల్ గా ఉండాలని మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం. డెఫినెట్లీ మంచి స్టాక్స్ ని పిక్ చేయండి, బట్ నాట్ ది బ్యాటర్డ్ డౌన్ స్టాక్స్. సో అది క్రైటీరియా, అది కావాలి మనకు. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయా, అలాగే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయా, టేక్ ఏ హెచ్సిఎల్ టెక్ ఆర్ సమ్ మైండ్ట్రీ లాంటి కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ మనం ఇప్పుడు ఉన్న ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ ఐటీ కూడా కాబట్టి, ఆర్ గో విత్ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్, అటువంటి వాటిని పిక్ చేసి
పెట్టుకోండి. మనం ఇంతకుముందు కూడా చెప్పాం, వర్క్షాప్లో రికమెండ్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ స్టాక్స్ ఈ మార్కెట్లో. కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయడానికి, ఒకసారిగా లంసంగా ఎవరు ఏ స్టాక్లో ఏ అకౌంట్లో కూడా ఇన్వెస్ట్ చేయదు, కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉన్న స్టాక్స్ లిస్ట్ మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం, వాటిని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మరొక విధంగా కూడా ఇన్వెస్టర్స్ని టీవీ ఫైవ్ టీమ్ ఎప్పటికప్పుడు రకరకాలుగా పలకరిస్తూ ఉంటుంది. ప్రతిరోజు అన్నిత్యం ఇలా మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్, అలాగే స్మార్ట్ ఇన్వెస్టర్, ఆ తర్వాత టీవీ ఫైవ్ మనీలో రకరకాల కార్యక్రమాలు, ప్రాఫిట్ యువర్ ట్రేడ్ వెబ్సైట్ ద్వారా మీకు సమాచారాన్ని అందించడం కావచ్చు, అలాగే వర్క్షాప్స్ కండక్ట్ చేయడం కావచ్చు, ఇలా ఇన్ని రకాలుగా పలకరిస్తూ ఇప్పుడు కొత్తగా వెబినార్స్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అంటే వెబ్లో మీకు అందరికీ ఒకసారి అడ్రస్ చేయడం అన్నమాట, ఒకేసారి ఒక 50-100 మందిని మనం మీట్ అయ్యి వెబ్ ద్వారా, అంటే వర్క్షాప్ రావడం చాలా మందికి సాధ్యపడలేదని మన వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సో ఏదైనా వెబినార్స్ లాంటివి కండక్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి స్పందనగా మనం వెబినార్స్ని కూడా కండక్ట్ చేయబోతున్నాం ఈ శనివారం నుంచి. మేబీ ఎవ్రీ ఆల్టర్నేట్ సాటర్డే ఆర్ వీలైతే ఎవ్రీ సాటర్డే, ఇలా మనం ఒక ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకొని మీతో మళ్ళీ మరొక విధానం ద్వారా కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ శనివారం, రాబోయే శనివారం అక్టోబర్ 13 ఉదయం 7 గంటలకే, ఎందుకంటే ఎన్ఆర్ఐ మిత్రులకి ఇది చాలా అనుకూలంగా ఉండే సమయం అని మేము భావించి ఎన్ఆర్ఐస్ కోసం, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సాటర్డే మార్నింగ్ 7 అంటే చాలా ఇబ్బంది లేని సమయం అనే భావంతో దీన్ని ఈ సమయాన్ని ఎంచుకున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ సమయంలో లాగిన్ అయ్యి దీని ద్వారా, అంటే మన పూర్తి వివరాలు పీవైటీ సైట్లో ఉన్నాయి, దయచేసి profitovertrade.in ఈ సైట్ని ఒకసారి విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అది తెలుసుకుందాం. సో రేపటి నుంచి యూరోప్ వెళ్ళిపోతున్నారు మీరు, ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరబోతున్నారు. సో ఏంటి, వెళ్ళబోయే ముందు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు ఇన్వెస్టర్స్? సో ఒకటే అండి, మనకి ఇంతకు ముందు ఒకటి ఓపెనింగ్ కమెంట్స్ వసంత్ గారు మాట్లాడినట్టు ఎన్బిఎఫ్సిస్ అనేది రీరేటింగ్ జరుగుతుందండి, మనం అది గమనించాలి. సో ఇప్పుడు ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ బిజినెస్ బేసిక్ బిజినెస్ మోడలే బారో చేయడం అండ్ లెండ్ చేయడం అండి, మార్జిన్ ప్రెషర్ డెఫినెట్లీ కనబడుతుంది వాళ్ళ పైన. ఇంతకు డిహెచ్ఎఫ్ఎల్ కరెక్ట్ అయింది కదా, ఆల్మోస్ట్ 60% కరెక్ట్ అయింది కదా, క్యాన్ఫినోమ్స్ కరెక్ట్ అయింది కదా అని, ఆ బయింగ్ అనేది కరెక్ట్ కాదండి, వాల్యుయేషన్స్ ఆర్ గెటింగ్ రీరేటెడ్, అదొకటి గమనించాలండి. అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకుని బయింగ్, యా ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ బయింగ్ జరగాలి, వాల్యూ బై కింద కూడా మనం పిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ మాక్రో పరంగా కూడా, మనం రైజింగ్ ఇంట్రెస్ట్ ఎన్వైర్న్మెంట్ లో ఉన్నామండి. ఇప్పుడు మనకి ఆర్బీఐ మన రేట్స్ పెంచకపోయినా కూడా టోన్ మాత్రం, ఎందుకంటే కొద్దిగా ఇట్స్ లైక్ ఆల్రెడీ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎన్బిఎఫ్సి రిలేటెడ్ లిక్విడిటీ క్రంచ్ ఉంది కాబట్టి రేట్స్ పెంచకపోవడం జరిగింది. బట్ నెక్స్ట్ టోన్ చూసినా కూడా, నెక్స్ట్ 2 మినిట్స్ చూసినా కూడా ఐ థింక్ పెరిగే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది. సో ఒకటి గమనించాలి, వీఆర్ ఇన్ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎన్వైర్న్మెంట్, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఎఫెక్ట్ ఎన్బిఎఫ్సిస్ మార్జిన్స్ పైన ఉంటుందండి, టాప్ లైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఆన్సిలరీ ఏదైతే ఉంటాయో ఎస్పెషల్లీ ఆటో సెక్టర్, అక్కడ కూడా ట్రికిల్ డౌన్ అవుతుందండి ఎఫెక్ట్. సో మనం చూస్తూ ఉన్నాం, అందుకనే మారుతి కొద్దిగా డిప్రిషియేట్ అవ్వడం కానివ్వండి, ఎంఎన్ఎం కూడా కరెక్ట్ అవ్వడం కానివ్వండి, బోత్ బికాస్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్ అండ్ మనకి ఇంటర్నల్ కూడా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరుగుతుంది. మనకి లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది కాస్ట్ ఆఫ్ యూనో అప్ ఫ్రంట్ బయింగ్ కాస్ట్, ఏదైతే వెహికల్ బయింగ్ కాస్ట్ ఉంటుందో అది కూడా పెరగడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా నెగిటివిటీ అయితే వచ్చిందని చూసుకోవచ్చండి. మనకి ఆర్బీఐ కూడా ఎన్బిఎఫ్సిస్ ని ఎక్కువగా రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుందండి, బికాస్ ఈ కమర్షియల్ భారం ఏదైతే ఉందో, కమర్షియల్ పేపర్స్ ఇవన్నీ షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఏదైతే ఉందో వాటిని కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయాలని అనుకుంటున్నారు, బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్, ఎందుకంటే ఎకనామీ రిలేటెడ్ కాబట్టి. ఇవన్నీ మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ లో డెఫినెట్లీ ట్రికిల్ డౌన్ అవుతాయండి, కొద్దిగా మనం టోన్ డౌన్ చేసుకోవాలండి ఇలాంటి టైంలో. సో వీ హ్యావ్ టు సేవ్ అవర్ క్యాపిటల్ అనేది నా ఉద్దేశం అండి ఇట్లాంటి టైంలో. సో బీ ఇన్ అ సేఫర్ స్టాక్ అండి. మనకు ఆయిల్ కూడా ఆల్ టైమ్ హైలో కనబడుతుంది, $84 బ్యారెల్. కాకపోతే ఏంటంటే ఒక గుడ్ న్యూస్, ఇరాన్ నుంచి మనము ఇంపోర్ట్స్ ఆపము, యుఎస్ శాంక్షన్స్ ఉన్నా కూడా అనేది ఒకటేదో చెప్తున్నారు, బట్ ఐ డోంట్ నో హౌ యుఎస్ విల్ రియాక్ట్ టు దాట్. సో అది ఒక దృష్టిలో పెట్టుకోవాలి. వాలటిలిటీ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా మనకి కొద్దిగా మంచి ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి వాల్యుయేషన్ యాంగిల్స్ లో. ఇంతకుముందు చెప్పినట్టు హెచ్సిఎల్ టెక్, దాంతోపాటు డిక్సన్ టెక్నాలజీస్ అనేది స్టాక్ కూడా మనకి రీసెంట్ గా ఒక 1 ఇయర్ బ్యాక్ లిస్ట్ అయిందండి, మంచి కరెక్టర్ లెవెల్స్ కనబడుతుంది, లీన్ బ్యాలెన్స్ షీట్, హెల్దీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ అన్ని బాగానే ఉంటున్నాయండి. సో ఇలాంటి స్టాక్స్ ని కొద్దిగా సేఫ్ మోడ్ లో, డెట్ తక్కువ ఉన్న కంపెనీస్ కానివ్వండి, ఇలా డెట్ లేని కంపెనీస్ కానివ్వండి, డిక్సన్ టెక్నాలజీస్ ఐ థింక్ ఇట్స్ లుకింగ్ ఆప్టిమిస్టిక్, యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. కాకపోతే ఏంటంటే ఒకేసారి బయింగ్ చేయొద్దండి, కొద్దిగా ఒక 2-3 ప్రైస్ ట్రై చేసండి. సో ఇలా ఈ యాంగిల్ లో మీరు కొద్దిగా మీ క్యాపిటల్ ని మాత్రం స్ప్లిట్ చేసి బయింగ్ కింద వాడుకోవాలండి, నాట్ ఎట్ వన్ గో. సో వాలటిలిటీ విల్ స్టే ఫర్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2-3 మంత్స్ అండి, అంతవరకు యూ హావ్ టు సస్టైన్, యూ హావ్ టు సేవ్ యువర్ క్యాపిటల్. అలాగే జిఎంఆర్ ఇన్ఫ్రా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ సంబంధించి పబ్లిక్ ఇష్యూ చేయబోతోంది అంటూ మనం వార్తలు గత కొద్ది కాలంగా గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తన ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఇంతకుముందు
ఎయిర్పోర్ట్స్ ప్రాజెక్ట్స్ ఎవరైతే ప్రైవేట్ ఈక్విటీ రూపంలో సమకూర్చారో వాళ్లతో ఒక సహేజ్ కుదుర్చుకుంది. 3,560 కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ లైక్ స్టాండర్డ్ ఎస్బీఐ ఎక్వైర్, స్టాండర్డ్ చార్టర్డ్, జేఎం ఫైనాన్షియల్ ఇలాంటి పీఈ ఇన్వెస్టర్స్ అందరికి కూడా వాళ్లు 2011లో సుమారుగా 1,478 క్రోర్స్ ఇచ్చారు. దానికి అగెనెస్ట్ గా ఇప్పుడు 3,560 క్రోర్స్ పే చేసేసి ఇదంతా జేఎంఆర్ ఇన్ఫ్రా పే చేయబోతోంది. ఎందుకంటే జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఐపీఓకి ఎటువంటి అడ్డంకులు అవరోధాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళతో ఒక సెటిల్మెంట్ లాగా చేసుకున్నారన్నమాట. దానికి సంబంధించిన టెక్స్ట్ ఇక్కడ మీరు పక్కనే చూస్తున్నారు. ఇంట్రాడేలో ఎటువంటి సలహా ఇస్తున్నారు? ఇంట్రాడే పరంగా చూడాలంటే మార్కెట్స్ ఒక చిన్న మళ్ళీ ఈ రోజు కొంత గ్యాప్ అప్ రావచ్చు అండి. అయితే హయ్యర్ లెవెల్స్ లో ఎంతవరకు సస్టైన్ అవుతుంది లేకపోతే ఒక స్టాక్ పీకింగ్ చేసుకోవాలంటే ఇంట్రాడే పరంగా మరి ముఖ్యంగా ఇటువంటి టైంలో చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి కాషియస్ గా ఉండమంటారు. అట్లనే కొన్ని కొన్ని స్టాక్స్ కొంచెం పెరగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. నేను చూసాము నిన్న లో నుంచి 100 పాయింట్స్ 120 పాయింట్స్ దాకా లో ఒక టైంలో ఉన్న మార్కెట్స్ సెకండ్ హాఫ్ లో 2:30 తర్వాత ఒకసారి మనకి పెరగడం చూసాము. కాబట్టి ఈ రోజు దానికి ఎక్స్టెండ్ గా కొంచెం ర్యాలీ ఉండొచ్చు, బట్ అది సస్టైన్ అవుతుంది అయితే నేను అనుకోను రాను రోజులో. రాను రోజుల్లో బయాన్ డిప్స్ కన్నా సెల్ అని ర్యాలీసే వెళ్ళమంటాను. అయితే బయాన్ డిప్స్ ఎక్స్ట్రీమ్ లిస్ట్ ఓవర్సోల్ లో ఉన్నప్పుడు అంటే నిన్నటి రోజు లాంటి రోజు ఒక అవకాశం వచ్చింది ఒక బయాన్ డిప్స్ గా, బట్ అది 1-2 రోజులు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ రోజు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం జీ ఎంటర్టైన్మెంట్ ని వేరే డిప్లో కూడా ఇంటర్డే కోసం బై చేయమంటాను. 4:15 పైన సస్టైన్ కాగలిగితే బై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 4:10 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 4:20+ అంటే 4:24-4:26 లెవెల్స్ ని టెస్ట్ చేస్తే ఆ పొజిషన్ క్లోజ్ చేసుకోమంటాను. తర్వాత ఇంకోటి ఎల్ఎన్టీ ఒకటి, ఇది కూడా కొంచెం 1200 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ఇంటర్డే కోసం పొజిషన్ మాత్రం ఇటువంటి పరిస్థితిలో క్యారీ చేయొద్దండి. లాంగ్ పొజిషన్స్ ఇంటర్డే కోసం ఎల్ఎన్టీని కూడా పిక్ చేసుకోవచ్చు లోయర్ లెవెల్స్ లో, మళ్ళీ తక్కువ ప్రాఫిట్ కి ఎగ్జిట్ కమ్మంటారు. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే భారత్ ఫైనాన్షియల్ ఒకటి, ఇది పొజిషనల్ ట్రేడర్స్ ఈవెన్ 940 లెవెల్స్ ను కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి 1020 ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని దానిపైన స్టాప్ లాస్ పెట్టుకుని దీని ఎవరీ ర్యాలీలో కూడా భారత్ ఫైనాన్షియల్ ని పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయొచ్చు. ఈవెన్ ఇంటర్డే ట్రేడర్స్ కూడా ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ గానీ వచ్చిందంటే సెల్లింగ్ కి అనుకూలంగా ఉందండి. తర్వాత మెటల్ కి చెందిన కౌంటర్స్ లో మనం చూసాము నిన్నటి రోజు హెవీ కరెక్షన్ అనేది చోటు చేసుకుంది, ఇవి కంటిన్యూ అవకాశం కనపడుతుంది. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ మెటల్ కౌంటర్స్ లో ఎవరి ర్యాలీలో కూడా అటు వేదాంత గానీ టాటా స్టీల్ గానీ సెల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే నిన్న లో నుంచి బాగా ఒక 200-300 పాయింట్స్ పైన రికవరీ వచ్చింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీకి 24,800 పైన ఈ రోజు రావచ్చు, అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి 24,850 ఆ లెవెల్లో ఉంటే లాంగ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కామంటారు. అట్ ద సేమ్ టైం 24,950 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని మళ్ళీ ఒక డిప్ కోసం ఒక బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇంటర్డే డిప్ రావడానికి అవకాశం ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 10,420 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం 10,200 దగ్గర ఓవరాల్ గా షార్ట్ టర్మ్ కి సపోర్ట్ అనేది ఉందండి. ఓకే, ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నా, చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ విజయవాడ నుంచి సుబ్బారావు. హలో. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. చిన్న జాబ్ చేస్తారు. ఎంత వయసు మీది? 42. ఓకే. సో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మార్కెట్స్ లో? 5,000 రూపీస్ చాలా పెద్ద మొత్తాన్ని తీసుకొస్తున్నారు మార్కెట్ లోకి. 5,000 తో మీరు మార్కెట్ లో ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఊరుకుంటే లాభం లేదు. నెల నెల సో మీరు చాలా చిన్న అమౌంట్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇంత చిన్న అమౌంట్స్ తో మార్కెట్స్ లో మీకు లాభాలు కనపడటం కష్టం. లక్షలు ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే లాభాలు వస్తాయో రావు అనేది కొంతవరకు ఓన్లీ లాంగ్ టర్మ్ గేమ్ అండి. ఇది చాలా సుదీర్ఘ కాలం మీరు కొనసాగించాల్సిన ప్రక్రియ. ఇప్పుడు మీరు 42 సంవత్సరాలు అంటున్నారు, కనీసం ఒక 15-20 ఇయర్స్ మీరు సస్టైన్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ ని. అండ్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్ ఓన్లీ ఇన్ ది లాంగ్ టర్మ్. ఏదో 1-2 సంవత్సరాల్లో డబ్బులు రావు. కాబట్టి
మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి, మంచి మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ని. అందులో కూడా నెల నెల మీరు అన్నట్లుగా 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. సో దట్ సంవత్సరానికి ఒక 60-70,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి అండ్ నెక్స్ట్ 15 ఇయర్స్ అనుకుందాం, సపోజ్ 42 మీకు బై ది టైమ్ యూ రీచ్ 55-60 ఒక మంచి మొత్తం జమ అవుతుంది అనమాట. అంతేగాని మనం చిన్న అమౌంట్స్తో పెద్ద లాభాలు పొందాలనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు, రావు కూడా అలాగా. సో ఎప్పటికప్పుడు ఎస్ఐపిస్ లాగా మీరు చేస్తూ ఉండండి, దట్ ఈజ్ ఐడియల్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్. ఏమీ తప్పేం లేదు, మీరు మంచి ఉద్దేశంతో ఈక్విటీ మార్కెట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, వీ కంగ్రాచులేట్ యు ఫర్ దట్. అండ్ డెఫినెట్లీ ఎస్ఐపిస్ చేయండి. ఏమి అండ్ అందరికీ కూడా ఒక అభ్యర్థన లేదా ప్రాధాన్యపడుతున్నాం అనుకోండి, ఇలా గడ్డం పట్టుకుని మరి ఎస్ఐపిస్ మాత్రం ఎవరు డిస్కంటిన్యూ చేయదండి. కంటిన్యూ దీస్ ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి తగ్గిన మార్కెట్లోనే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఈ అదనంగా వచ్చిన యూనిట్స్ ఇంటూ ఆ తర్వాత రోజుల్లో పెరగబోయే అనేవి చూసుకుంటే మంచి రిటర్న్ మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఎవ్వరూ ఆధారపడద్దు మార్కెట్స్ పడిపోతున్నాయని. వీలైతే ఇంకా మీ ఎస్ఐపి మొత్తాన్ని ఈ సమయంలో పెంచుకునేందుకు కూడా ప్రయత్నించండి. డెఫినెట్లీ మార్కెట్స్ విల్ రివార్డ్ యూ. అటువంటి వాళ్ళకే బహుమతులు లభిస్తాయి మార్కెట్స్ నుంచి. తర్వాత మెయిల్ చూద్దాం మనం, కొన్ని మెయిల్స్ వచ్చాయి. రామకృష్ణ మెయిల్ పంపించారు, టాటా స్పాంజ్ కొన్నారట, 100 షేర్స్ కొన్నారు గతంలో 900 రూపాయలు, హోల్డ్ చేయొచ్చు సెల్ చేయొచ్చు. సో టాటా స్పాంజ్ కొద్దిగా అవుట్ ఆఫ్ ఫేవర్ అయిందని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతుంది. మెటల్ సెక్టర్ మెటల్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో. సో మీరు కొద్దిగా ప్రైసింగ్ హై అయిందండి, 900 అంటే ఆల్మోస్ట్ 1250 వరకు వెళ్ళి వచ్చిన స్టాక్ అండి ఇది. 800 లెవెల్స్ లో అవైలబుల్ ఇప్పుడు. సో నా సజెషన్ కొద్దిగా హోల్ చేయమని చెప్తాను, డెట్ ఫ్రీ కంపెనీ బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్ లో కొద్దిగా డిసప్పాయింట్ చేస్తూ వచ్చిందండి బికాస్ ఆఫ్ కమోడిటీ సైకిల్ ఇష్యూస్ అండి. సో నన్ను అడిగితే కొద్దిగా హోల్ చేయమని చెప్తానండి. ఆవరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు, స్ట్రాంగ్ కంపెనీ ఉన్న దాంట్లో బాగానే ఉంటుంది, డెట్ ఫ్రీ కంపెనీ. కాకపోతే గ్రోత్ యాంగిల్ లో కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి, రేషియోస్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి. ఓవరాల్ ఇట్స్ డీసెంట్ స్టాక్, యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్. ఓకే, తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రవికుమార్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి రవికుమార్. ఎస్ఏఐఎల్ సెయిల్ ఈ రేట్ లో ఎంటర్ అవ్వచ్చు సార్? ఇది కాకుండా వేరే ఒక 2 లాక్ ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంది, దేని కోసం సేవ్ కొనుక్కోవచ్చు ఇక్కడ? ఈ టైంలో కమాడిటీస్ మనం ఇప్పుడే చూస్తున్నాం అంటే, నిన్నటి రోజు హెవీ సెల్లింగ్ అనేది, అంటే నిన్నటి కాదు ఒక ఫ్యూ డేస్ లో మనకి హెవీ సెల్లింగ్ అనేది కమాడిటీస్ స్టాక్ లో చూసాము. అయితే ఉన్న వాటిలో సేల్ ఇంకా డెడ్ బర్డన్ ఉన్న స్టాక్ అంత క్వాలిటీ స్టాక్ అయితే నేను అనుకోనండి. పిఎస్సి స్టాక్స్ లో చాలా వీక్ గా ఉన్న కౌంటర్ అవాయిడ్ చేయమని చెప్తాను. ప్లస్ ఇవి మెటల్ చెందిన స్టాక్స్ ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ లెవెల్లో మీరు వద్దని చెప్తాను. ఒకవేళ ఇందు కమాటీస్ లో ఉండాలి అనుకుంటే టాటా స్టీల్ లాంటి స్టాక్ ను కొనుక్కోండి. అది కూడా ఇప్పుడు కాదు, టైమింగ్ ఇప్పుడు రైట్ కాదండి, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఇక మీరు 2 లాక్స్ తో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫార్మా స్టాక్స్ లో ఇప్పుడు వెళ్ళమని చెప్తాను. లాంగ్ టర్మ్ కోసం 2 ఏళ్ల ఉద్దేశం ఉంటే ఫార్మా స్టాక్స్ వైపు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోమని చెప్తాను. సత్యరాజు అడుగుతున్నారు, ఆయన టాటా ఎలక్సీ. సో టాటా ఎలక్సీ సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? ఏమైనా డెవలప్మెంట్ ఉందా, ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? సో యాక్చువల్గా నిన్న రిజల్ట్స్ వచ్చాయండి, కొద్దిగా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆల్మోస్ట్ 17% టాప్ లైన్ గ్రోత్ చూపించారండి. కాబట్టి స్ట్రీట్ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. ఉన్న కౌంటర్స్ లో ఐటీ కౌంటర్స్ లో టాటా ఎలక్సీ అవుట్ పర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. ఈ లెవెల్స్ అటెంప్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్ ట్రై చేయొచ్చండి. ఆల్మోస్ట్ నిన్న ఒక 11% వరకు కరెక్షన్ కి గురైందండి, 1000 రూపీస్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు. యా, యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. కాకపోతే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇది. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే మేబీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ రెడీగా పెట్టుకోవాలండి. కరెంట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ అవుతుందండి. గ్రోత్ బాగానే ఉంటుంది అండ్ రేషియోస్ కూడా బాగానే కనబడతాయండి వీటికి. కాకపోతే ఏంటంటే మొన్న రిజల్ట్స్ నిన్న వచ్చాయండి, ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేదు. నా సజెషన్ ఫస్ట్ బై ప్రైస్ పాయింట్ కింద ఎస్ అండి, 1000 రూపీస్ లెవెల్స్ లో ట్రై చేయొచ్చు. అలాగే మీరు రిలయన్స్ గురించి అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు అని. 15% కరెక్ట్ అయింది పీక్ లెవెల్స్ నుంచి. మేబీ అనదర్ 5% డౌన్ సైడ్ ని దృష్టిలో ఉంచుకొని యు మే ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ రిలయన్స్ లో. అండ్ రిజల్ట్స్ ముందు నార్మల్ గా రిలయన్స్ లో ఒక్కొక్కసారి జంప్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో రిజల్ట్ బ్యాడ్ గా ఉంటుందని అనుకుంటే మాత్రం రిజల్ట్ ముందే కొద్దిగా కరెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి రిజల్ట్ డేట్ మీరు దృష్టిలో ఉంచుకొని మేబీ యూ కెన్ టేక్ ఏ పొజిషన్. తర్వాత సంకేత్ అడుగుతున్నారు, గ్రాఫైట్ ఇండస్ట్రీస్ ఈ లెవెల్స్ లో కొంత ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఇప్పుడు యావరేజ్ వద్దండి, ఉన్న పొజిషన్ నే మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యి ఉంటే బాగుండేదండి. మంచి బాగా పెరిగిన స్టాక్, ఒకవేళ మీరు ప్రాఫిట్ లో ఉంటే
మీరు ఎగ్జిట్ కావాల్సింది. బట్ ఇప్పుడు ఈ స్టాక్ పడడం స్టార్ట్ అయింది, మీరు ఇప్పుడు యావరేజ్ అయితే వద్దని చెప్తాను. ఇంకా చెప్పాలంటే మీరు ఒకవేళ లోయర్ లెవెల్స్ కొనుంటే మీరు ఎగ్జిట్ కాండి, లేదా మీరు ఇంకా దీంట్లో హైయర్ లెవెల్స్ కొనుంటే మీరు యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. షార్ట్ టర్మ్ కి మీరు పొజిషన్ ఎగ్జిట్ కామంటారు, ర్యాలీస్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోయర్ లెవెల్ లో మళ్ళీ మీకు ఇంకా దొరికే ఇంకా ప్రైస్. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు ఇక్కడ. కిర్లోస్కర్ కూడా వద్దని చెప్తానండి, కొంచెం వెయిట్ చేయండి. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ కరెంట్ లెవెల్స్ నుంచి కొంచెం వీక్ అవడానికి అవకాశం ఉంది, ఈ లెవెల్ అయితే వద్దని చెప్తాను. రైట్, చిన్న విరామం, విరామం తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. టీవీ ఫేస్ అనిపిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి. నిఫ్టీ 10,385 దగ్గర, సెన్సెక్స్ ఒక 160 పాయింట్ లాభంతో 34,635 దగ్గర కనిపిస్తున్నాయి. రూపాయి డాలర్ తో 73.90, కొంత నిన్నటి లెవెల్ మీద కొద్దిగా రూపాయి పుంజుకుంది, కోలుకుంది. నిన్న 74.06 దగ్గర చూసాం, ఇవాళ 73.90. సో మార్కెట్స్ లో ఒక పాజిటివ్, స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ బహుశా మనం చూడబోతున్నాం. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు కోటేశ్వరరావు. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా ఏజీ 44 ఇయర్స్. నేను చెప్పే డిఫెన్స్ నుంచి రిటైర్ అయ్యాను. ఓకే అండి. సో కొంత అమౌంట్ మార్కెట్ ఇన్వెస్ట్ చేద్దామంటే ఏ స్టాక్స్ అయితే బాగుంది అని అనుకున్నాను. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 4-5 లాక్స్ వరకు. 4-5 లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సేఫ్ స్టాక్స్ కావాలి, క్యాపిటల్ ప్రొటెక్షన్ కావాలి. చాలా కష్టమైన ప్రశ్న అడుగుతున్నారు మీరు. షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ కొంత నష్టం అనేది మీరు చూస్తారండి, ఎందుకంటే కరెక్షన్ ఎక్కడ మనం ఎక్కడితో ఆగుతుంది అనేది మనం ఎవరు చెప్పలేము, ఎవరికి తెలియదు కూడా. కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంటుంది, బట్ ఒకటేసారి కాకుండా మీరు అన్న 5 లక్షల రూపాయలని కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. మేబీ ఒక 4 సార్లుగా 5 సార్లుగా, లేకపోతే మంత్లీ ఒక 50,000 రూపాయలు చొప్పున అలా స్టాగర్డ్ గా ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ 3-5 ఇయర్స్ మినిమం మీరు ఒక టైం హొరైజన్ పెట్టుకోండి. మంచి రిటర్న్స్ ఉంటాయండి. మళ్ళీ ఎలక్షన్ అంతా అయిపోయి ఎలక్షన్స్ తర్వాత ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సుస్థిర ప్రభుత్వం మళ్ళీ మొన్న ఎలా అయితే 14లో మనం చూసామో అలాగే ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే మార్కెట్స్కి ఎటువంటి షార్ట్ టర్మ్ లో కూడా ఎటువంటి ఢోకా ఉండదు. కాకపోతే కొద్దిగా ఈ రాబోయే 6-9 మంత్స్ మాత్రం కొంచెం వోలటైలిటీ ఉంటుంది, దాన్ని మీరు తట్టుకోగలగాలి. దానికి సిద్ధమైతే ఎటువంటి స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తారు? సో బేసికల్లీ నేను ఇప్పుడు ఇప్పుడున్న ఫ్లేవర్ ఐటీ అండ్ ఫార్మా అని చెప్పుకోవచ్చు అండి. యూ షుడెంట్ వాంట్ టు మిస్ ద ర్యాలీ. ఇప్పుడు ఉన్న దాంట్లో ఫార్మా సైడ్ కూడా నాట్కో కానివ్వండి, బయోకాన్ కానివ్వండి, కొద్దిగా ఆప్టిమిస్టిక్ కనబడుతున్నాయి. కమింగ్ టు ఐటీ, ఐ వుడ్ గో విత్ ఈదర్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్ అండి, ఎందుకంటే కొద్దిగా మనకి సేఫ్టీ ఆఫ్ కంఫర్ట్ మీకు ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి. దాంతోపాటు డీమార్ట్ అండి, ఆ రెవెన్యూ సూపర్ మార్ట్స్ అని చెప్తాము, మంచి కరెక్షన్ లో కూడా ఉంది, ఇది కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు వసంత్ గారు అన్నట్టు కూడా మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయాలని అటెంప్ట్ చేయాలి, ఎందుకంటే మార్కెట్స్ వోలటైల్ గా ఉన్నాయి కాబట్టి. ఆటో సెక్టర్ లో ఎంఎండ్ఎం వైపు వెళ్ళమని చెప్తానండి, మంచి కరెక్షన్స్ గురైంది అండ్ ఫ్యూచర్ కూడా ఆప్టిమిస్టిక్ గా కనబడుతుంది. సో ఈ 4 సెక్టర్ల నుంచి అది కాకపోతే కొద్దిగా ఎన్బిఎఫ్సీస్ ని దూరంగా పెట్టమని చెప్తానండి. ఒకవేళ బ్యాంకింగ్ సైడ్ అటెంప్ట్ చేయాలనుకుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, దట్ టు బిగ్ నేమ్స్ అండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ వైపు వెళ్ళమని చెప్తాను, మేబీ ఆర్బిఎల్ బ్యాంక్ టు సమ్ ఎక్స్టెంట్, ఈ స్టాక్స్ వైపు చూడమని చెప్తాను. ఫేజ్ వైజ్ అక్యుములేషన్ ఉండాలండి, దెన్ యూ విల్ గెయిన్ బెటర్. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ గురించి అడుగుతున్నారు వెంకట్. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ నిన్న 10% తగ్గింది, ఏమైనా ఐల్యాండ్ ఎఫ్ఎస్ లాంటి కేసు ఉందా? ఇన్ఫాక్ట్ నిన్న ఆయన మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చారండి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ సీఈఓ, ఏమని మాకు బ్యాంక్స్ మాకు క్రెడిట్ ఇవ్వడం లేదు, అది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ గురించి మాత్రం చెప్పలేదు ఆయన, ఆల్ ఎన్బిఎఫ్సీస్ కి ఉన్న ప్రాబ్లం గురించి, జనరల్ ప్రాబ్లం ఫర్ ది ఎన్బిఎఫ్సీ ఇండస్ట్రీ గురించి చెప్పారు. కొద్దిగా నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్ గా సెల్లింగ్ ఉంటుంది దాని గురించి. ఐ డోంట్ థింక్ దట్ శ్రీరామ్ ఈజ్ ఎనదర్ ఐల్యాండ్ ఎఫ్ఎస్. ఐల్యాండ్ ఎఫ్ఎస్ లో జరిగినటువంటి దారుణాలు ప్రైవేట్ కంపెనీస్ లైక్ శ్రీరామ్ లాంటి వాటిలో జరగవు. ఓవరాల్ గా ఎన్బిఎఫ్సీ ఇండస్ట్రీ సఫర్ అవుతోంది, అంతేగాని డోంట్ థింక్ దట్ ఇట్స్ ఎనదర్ ఐల్యాండ్ ఎఫ్ఎస్ ఇన్ ది మేకింగ్. లెవెల్స్ ఏమైనా చెప్తారు, ప్రైస్ లెవెల్స్? ఫ్రెండ్ ఇది నిన్న 900 లెవెల్ కి వచ్చింది, తర్వాత అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిందండి. బట్ ఈ బౌన్స్ బ్యాక్ అనేది ఉండకపోవచ్చు, మరింత పెరగకపోవచ్చు, ఎందుకంటే ఓవరాల్ గా సెక్టర్ పరంగా సెంటిమెంట్ అంత పాజిటివ్ గా లేదు.
కాబట్టి మీరు ఆల్రెడీ హైయర్ తీసుకుంటే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ పెయిన్ అయితే ఇంకొక కొన్ని రోజులు కొనసాగవచ్చు. 820 లెవెల్స్ అంటే ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ అనేది దీంట్లో కనపడుతుందండి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్ బట్ డోంట్ గెట్ ప్యానిక్. అలాగే తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సురేష్. హలో సురేష్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, అడగండి. సో నా దగ్గర కొన్ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో అది మెచ్యూర్ అయ్యి ఉంది. సో ఆ అమౌంట్ ని నేను ఇప్పుడు తీసుకుని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నాను. సో వాటిలో నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే నాక్కో ఫార్మా, ఎంఎండిసి, డీమార్ట్ అండ్ షీలా ఫోమ్స్. అది కరెక్ట్ స్ట్రాటజీ మ్యూచువల్ ఫండ్ నుంచి విత్డ్రా చేసి క్వాలిటీ ఈక్విటీస్ లో పెట్టడం అనేది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి నా దగ్గర కర్ణాటక బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ 3000 ఉన్నాయి. అరౌండ్ 30% లాస్ లో ఉన్నాను. ఐఎమ్ రెడీ టు కంటిన్యూ ఫర్ 3-4 ఇయర్స్. ఓకే, ఆయన ఎంఎండిసి, నాట్కో, అలాగే షీలా ఫోమ్ ఇలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో ఎన్ఎండిసి, నాట్కో ఇస్ ఫైన్ అండి. ఎన్ఎండిసి కూడా ఓకే టు సమ్ ఎక్స్టెంట్. మీ దగ్గర కర్ణాటక బ్యాంక్ ఉందని చెప్పారు అండ్ ఫెడరల్ బ్యాంక్ 30% లాస్ లో అని చెప్పారండి. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. రెండు కూడా క్వాలిటీ వైజ్ పర్వాలేదండి, మంచి రీసెంట్ బ్యాంక్స్. అండ్ మిడ్ క్యాప్ బ్యాంక్స్ లో మీకు ప్రైవేట్ సెక్టర్ లో మిడ్ బ్యాంక్ కొద్దిగా క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా యూఆర్ ఇన్ బెటర్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. యా డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తారు. నాట్కో యా డెఫినెట్లీ యూ షుడ్ నాట్కో అయితే బై చేయొచ్చు అని చెప్తారండి. కమింగ్ టు షీలా ఫోమ్, పర్లేదండి, కొద్దిగా కరెక్షన్స్ ఎక్కువ గురవలేదని చెప్పుకోవచ్చు అండి. 1850 లెవెల్స్ కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి. సో ఐ వుడ్ సజెస్ట్ యూ షుడ్ వెయిట్ ఇన్ కొద్దిగా షీలా ఫోమ్స్ లో ఏదైనా కరెక్షన్, మార్కెట్ ఎలాగో వోలటైల్ గా ఉంది కాబట్టి మీకు ఆపర్చునిటీ ఇస్తుందండి. షీలా ఫోమ్స్ లో వెయిట్ చేయండి, ఆ తర్వాత ఓకే టు గో అండి. అశోక్ కుమార్ కడప నుంచి. అలంకీత్ కొన్నారు 71 రూపాయలు. అలాగే సూపర్ క్రాప్ ఈ షేర్ 28 రూపీస్ లో తీసుకున్నారు. ఏమిటి ఈ రెండింటి పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అలంకిత్ లాంటి స్టాక్స్ పెరగవండి. మీరు ఇప్పుడు అది అలంకిత్ 20 రూపాయల నుంచి పెరగడం చూసాము. 20 రూపాయల నుంచి 80 రూపాయల దాకా వెళ్ళింది. ఆ టైంలో మీరు కొనకూడదు. ఉన్న పొజిషన్స్ ఏమైనా ఉంటే అమ్మాలి. ఇప్పుడు చేసేది ఏం లేదండి, మీరు హోల్డ్ చేయండి, ఎవరేజ్ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ అనేది మార్కెట్ ఉంటే ఇంకొంత కొంత పెరగవచ్చు కానీ ఆ రేట్ కోసం అయితే అనుకోండి. తర్వాత మీ రెండు స్టాక్ సెలక్షన్ కూడా అంత క్వాలిటీ స్టాక్స్ కాదండి. ఈవెన్ సూపర్ క్రాప్ కూడా అంత గొప్ప స్టాక్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. ఇది కూడా మీరు హైయర్ లెవెల్స్ కొనుంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. డౌన్ సైడ్ నేను అనుకోవడం 18-16 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఐటీసీ అండ్ కజారియా ఈ రెండు కరెంట్ లెవెల్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారు రవికుమార్. కొనొచ్చా? కజారియా యూ కెన్ అటెంప్ట్ అండి. ఐటీసీ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఐ థింక్ ఐటీసీ వాల్యూ పరంగా మీరు ప్రైస్ పరంగా 300 అంటే మంచి లెవెల్స్ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ట్రై చేస్తా అంటున్నారు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. లెట్ దిస్ నాన్ సెన్స్ బి ఓవర్ అండ్ దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్. కజారియా ఇస్ ఓకే టు గో అండి. ఓకే, మరొక చిన్న విరామం తర్వాత మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి. చిన్న బ్రేక్. న్యూస్ అండ్ హీరో సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్ది సెకండ్లలో ప్రారంభం కాబోతున్నాయి. సో పాజిటివ్ గానే ఓపెన్ అవుతాయని మనం ప్రీ ఓపెనింగ్ ట్రేడ్స్ ఇండికేట్ చేశాయి. సో ఎలా ఓపెన్ కాబోతున్నాయి? సో మార్కెట్స్ ఓపెనింగ్ జరిగింది 10,385. సో ఆల్మోస్ట్ ప్రీ ఓపెనింగ్ లెవెల్స్ ఇండికేట్ చేసిన లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యాయి. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 100 పాయింట్ల లాభంతో మనకు కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్ గా ప్రారంభమైంది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 6 స్టాక్స్ పెరిగితే 2 స్టాక్స్ తగ్గాయి. సో బ్రెడ్త్ పాజిటివ్ గా ఉంది. నిఫ్టీ బ్యాంక్ 0.22% పెరిగింది. సో ఒక 30 పాయింట్ల లాభం మనకు ఓపెనింగ్ లో నిఫ్టీలో కనిపిస్తుంది. తర్వాత ఉమా మెయిల్ పంపించారు తన పోర్ట్ఫోలియోలో అరవిందో ఫార్మా, అవెన్యూ సూపర్ మార్ట్స్, బయోకాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, టీసీఎస్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి. యావరేజ్ కాస్ట్ ఫర్ ఇన్స్టాన్స్ ఎస్ బ్యాంక్ చూస్తే సుమారుగా 274 రూపీస్, టీసీఎస్ 1849, ఇలా ఉన్నాయి. ఎలా ఉంది ఓవరాల్ పోర్ట్ఫోలియో? సార్ బాగానే ఉందండి. లిస్ట్ మీద కంప్లీట్ గానే కనబడుతుంది. యూ హ్యావ్ ఎక్స్పోజర్ టు ఆల్ ద బిగ్గెస్. మీరు కొద్దిగా లార్జ్ క్యాప్ వైపు ఎక్కువగా ఉన్నట్టున్నారు. కొద్దిగా ఏంటంటే యాడ్ చేయండి మిడ్ క్యాప్స్ ను కూడా, ఎందుకంటే మంచి లెవెల్స్ లో ఉన్నాయండి. సో మీరు నెక్స్ట్ 2 ఇయర్స్ చూసుకున్నా కూడా వెల్త్ క్రియేట్ అయ్యేది మిడ్ క్యాప్ లోనే. సో మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే మిడ్ క్యాప్ లో ఉండాలి కాబట్టి డెఫినెట్లీ మీ దగ్గర లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ ఎనఫ్ గా ఉంది. ట్రై సమ్ మిడ్ క్యాప్స్ అండి. కొద్దిగా క్వాలిటీ నేమ్స్ ఉన్నాయి, యూ కెన్ ట్రై అండి. ఆటో సెక్టర్ నుంచి ఒక ఎంఎండ్ఎం యాడ్ చేయమని చెప్తాను. ఇప్పుడున్న పాయింట్ లో మంచి ప్రైస్ పాయింట్ అవుతుంది. ఉపేందర్ రెడ్డి మెయిల్ పంపించారు. వాస్కాన్ ఇంజనీర్స్ ఉన్నాయట 2000 షేర్లు 48 రూపాయల్లో.
50% తగ్గింది. అలాగే వైయోటెక్ వ్యాబాక్ కొందాం అనుకుంటున్నారు, ఏం చేయొచ్చు రెండు? వాస్కాన్ ఇంజనీరింగ్ కంప్లీట్ గా ఇది ఒక టైంలో బాగా స్పెక్యులేషన్ మనకి చూసామండి, స్టాక్ లో బాగా పెరిగింది కూడా, 25 రూపీస్ నుంచి 50 దాకా వెళ్ళింది. తర్వాత రీసెంట్ గా కరెక్షన్ లో బాగా కరెక్ట్ అయింది. ఇప్పుడు చేయాల్సింది ఏం లేదని ఇంకా మీరు యావరేజ్ అయితే చేయొద్దు, ఉన్న పొజిషన్ క్యారీ చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. విఏటెక్ వాబ్యాగ్ అయితే మాత్రం ఫండమెంటల్ పరంగా ఓకే, అయితే ప్రైస్ పరంగా కంటిన్యూగా వీక్ అవుతున్న స్టాక్ అనేది. ఇప్పుడు షార్ట్ టర్మ్ కి మాత్రం కొంచెం ఈ లెవెల్ ఆగింది అనిపిస్తుంది, బట్ మళ్ళీ ఇంకొక డౌన్ ట్రెండ్ కూడా ఉండొచ్చేమో. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక రెండేళ్ళు ఉద్దేశించుకుంటే విఏటెక్ వాబ్యాగ్ అని కొనుక్కోవచ్చు, ఎందుకంటే రీసెంట్ కరెక్షన్ లో ఇది బాగా హెవీగా కరెక్ట్ అయింది. లాంగ్ టర్మ్ కి అయితే కొనుక్కోమని చెప్తాను. నాగిరెడ్డి అడుగుతున్నారు, డెల్టా కార్ప్ 285 రూపాయలు, జిఎం బ్రూవరీస్ ఉంది 790 రూపాయలు, ఐడిబి 61 రూపాయలు, ఏడి ప్యారీ, బినాని ఇండస్ట్రీస్, ఇలా ఇవన్నీ ఉన్నాయి అని పోర్ట్ఫోలియోలో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ కొద్దిగా మీరు స్టాక్ సెలెక్షన్ కొద్దిగా రిస్కీగా కనబడుతుందండి నాకు. జిఎం బ్రేవరీస్ కానివ్వండి, బినాని ఇండస్ట్రీస్ నాట్ అ స్టాక్ టు ఓన్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఓన్ చేయాల్సిన స్టాక్స్ అయితే డెఫినెట్లీ కాదు. నా ఉద్దేశం ఏంటంటే మేబీ జిఎం బ్రేవరీస్ టు ఓకే టు సమ్ ఎక్స్టెంట్ అండి, డెల్టా గా మీద ఆల్సో ఓకే, బినాని ఇండస్ట్రీస్ కొద్దిగా రిస్కీ అవుతుందండి ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఐ థింక్ మీరు ఇప్పుడున్న పొజిషన్ లో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అనండి, కొద్దిగా ఏదైనా ర్యాలీ వచ్చినా కూడా ప్రాఫిట్స్ లో ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండ్ గెట్ ఇంటూ సమ్ క్వాలిటీ నేమ్స్. నేమ్స్ అయితే ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ యువర్ డిసిజన్ అండి. తర్వాత దివ్య అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్నారు 110 రూపాయలు, హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? బాగా వీక్ అయిన స్టాక్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయనండి. ఈ పిఎస్యూ బ్యాంక్స్ లో మళ్ళీ మనకి నెక్స్ట్ ర్యాలీ అనేది రావడానికి టైం పట్టచ్చు, అప్పటి వరకు హోల్డ్ చేయండి. అంటే పిఎస్యూ బ్యాంక్ లో ఉండాలనుకుంటే నేను కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా కన్నా మీరు ఎస్బీఐకి షిఫ్ట్ కానండి. ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ అయిపోయి ఎస్బీఐ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ తీసుకోవడం బెటర్ అండి. రఘురామయ్య అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్, ఒబెరాయ్ రియల్టీ, జమ్నా ఆటో, గెయిల్, టైటాన్ ఇవి కొనుక్కుందాం అనుకుంటున్నారు ఈ టైంలో, కొనొచ్చా? డిహెచ్ఎఫ్ మిగతా లిస్ట్ అయితే బాగానే ఉందండి. డిహెచ్ఎఫ్ఎల్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. ఎన్బిఎఫ్సీస్ దగ్గర మనం ఓపెనింగ్ కమెంట్స్ కూడా మాట్లాడుకున్నాం, రీరేటింగ్ జరుగుతుందండి. అండ్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 8% దాకా డౌన్ సైడ్, ఆల్మోస్ట్ 10% డౌన్ అయిందండి డిహెచ్ఎఫ్ఎల్. ఐ థింక్ ఇంత అన్సర్టెన్ టైమ్స్ లో వద్దండి డిహెచ్ఎఫ్ఎల్. మిగతా స్టాక్స్ అయితే ఓకే అండి, జమ్నా ఆటో కానివ్వండి, మిగతా స్టాక్స్ లిస్ట్ బాగానే ఉంది. డిహెచ్ఎఫ్ఎల్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఏఎస్ఎన్ రాజు, జిఏసీ హౌసింగ్, ఓల్డ్ ట్యాంప్ ఈ రెండు 30-35% లాస్ లో ఉన్నారు. ఇవి సెల్ చేసి మారుతి, అశోక్ లేలాండ్, హెచ్డిఎఫ్సి ఏఎన్సీ కొనుక్కుంటారు. ఓల్డ్ ట్యాంప్ మనకి ఓల్డ్ ట్యాంప్ అయితే మీరు లాంగ్ టర్మ్ కి అయితే కంటిన్యూ చేయొచ్చండి, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అంతేగాని షార్ట్ టర్మ్ అయితే మీరు చూడకండి. 30% లాస్ లో ఉన్నా అంటున్నారు, మీరు దాంట్లో నుంచి మారుతిలో కొనాలనుకుంటారు, మారుతి కొనుక్కోవాలని కొనుక్కోండి. రీసెంట్ గా మారుతి కూడా బాగా కరెక్ట్ అయింది, అది కూడా బాగా పెరగటం లేదు, అది గమనించాలి. ఓల్డ్ ట్యాంప్ నే హోల్డ్ చేయండి. తర్వాత జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్, ఓవరాల్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ షార్ట్ టర్మ్ వీక్ గానే ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా జేఏసీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక రెండేళ్ళు ఉద్దేశించుకుంటే అది కూడా కంటిన్యూ చేసుకోండి, ఊరికే మారడం అనేది కరెక్ట్ కాదండి. ఓకే, శ్రీనివాసరావు అడుగుతున్నారు, ఐడిఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయట, కొందాం అనుకుంటున్నారట, 3-5 ఇయర్స్ కోసం కొనొచ్చా ఇక్కడ? నో అని చెప్తానండి, వీకెస్ట్ బ్యాంక్ అని చెప్తానండి. ప్రైవేట్ సెక్టర్ అయినా కూడా ఐ మీన్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద బ్యాంక్ అండి. సో టేక్ ఓవర్, మన క్యాపిటల్ ఫస్ట్ తో టేక్ ఓవర్ అక్విజిషన్ ఒక న్యూస్ ఉండిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మీరు యూ డోంట్ సీ ఎనీథింగ్, ఏదైనా న్యూస్ రిలేటెడ్ ర్యాలీ ఉంటే తప్ప యూ డోంట్ సీ ఎనీథింగ్, డోంట్ బైట్ అండి. ఒకవేళ మీరు బ్యాంక్స్ వెళ్ళాలి ప్రైవేట్ సెక్టర్ లో అంటే ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బీఎల్ బ్యాంక్ కానివ్వండి, ఆప్టిమిస్టిక్ కనబడుతున్నాయి, లుక్ ఇన్ టు దాట్. మంజునాథ్ అడుగుతున్నారు, కిర్లోస్కర్ ఫెరస్, జమ్నా ఆటో ఈ రెండు కొనుక్కోవచ్చు కరెంట్ ప్రైస్ లో? జమ్నా ఆటో అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, కాకపోతే కొద్దిగా మార్కెట్స్ వొలటైల్ గా ఉన్నాయి, స్మాల్ క్యాప్ కంపెనీ అండి, కొద్దిగా టైం పడుతుంది. సో కొంచెం డౌన్ సైడ్ అయితే యూ హావ్ టు బి ప్రిపేర్డ్ అండి, కాకపోతే మంచి స్ట్రాంగ్ యూ షుడ్ ఓన్ ఇట్ అండి మనకు లాంగ్ టర్మ్ లో చూసుకున్నా కూడా. కిర్లోస్కర్ ఫెరస్ ఐ థింక్ యూ షుడ్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, ఇప్పుడున్న చాలా వీక్ గా కనబడుతున్నాయి ఈ సెగ్మెంట్స్ లో కూడా, కమాడిటీస్ లో కూడా మీకు ఆల్మోస్ట్ 82 అవైలబుల్ ఉందండి. కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఈ టైంలో ఆప్టిమిస్టిక్ గా లేదు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి, రిజల్ట్స్ తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్. స్నేహలత, మారుతి, బజాజ్ ఫిన్సర్ కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? బజాజ్ ఫిన్సర్ హోల్డ్ కొనొద్దండి, ఇంకా బజాజ్ ఫిన్సర్ లో కరెక్షన్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను, కొంచెం వెయిట్ చేయండి. మారుతి అయితే కూడా ఇమీడియట్ గా పెరిగే అవకాశాలు మారుతిలో కనపడలేదు, దానికన్నా మీరు ఎంఎన్ఎం అని పిక్ చేసుకోమని చెప్తాను. మారుతి కొనుక్కోవాలనుకుంటే మాత్రం బైంగ్ స్టార్ట్ చేసి స్టెప్ అంటే కొంత అమౌంట్ ని నెల మంత్లీ బేసిస్ లో మీరు కొనుక్కోవడం బెటర్ ఉంది ఇప్పుడున్న పరిస్థితులకి. అప్పారావు వైజాగ్ నుంచి, 2 ఇయర్స్ కోసం మంచి స్టాక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, విచ్ సెక్టర్ ఈస్ గుడ్, కెన్ ఐ స్టార్ట్ ఎస్ఐపి మోడ్?
సెక్టర్ కాదండి, మీరు స్టాక్ చూసుకోవాలి మంచి. ఇప్పుడు ప్రస్తుతానికి ఐటీ ఫార్మా సేఫ్ గా కనిపిస్తున్నాయి, డిఫెన్సివ్స్ గా కనిపిస్తున్నాయి. అలా కాకుండా మీరు ఫోకస్ ఆన్ సెలెక్ట్ స్టాక్స్, ఎందుకంటే మీరు ఒక 10 సెక్టర్ సెలెక్ట్ చేసిన అందులో నుంచి ఒక్కొక్క స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత కొంచెం కష్టం అవుతుంది మనలాగా రిటైల్ ఇన్వెస్టర్స్ కి. ఇన్స్టెడ్ ఫోకస్ ఆన్ పర్టికులర్ స్టాక్స్, వాల్యుయేషన్స్ వైజ్ ఈ టైంలో అట్రాక్టివ్ గా కనిపిస్తున్నవి ఏంటి, ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ చాలా స్టాక్స్ కి పిఈ రీరేటింగ్ జరుగుతుంది. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ నిష్పత్తి ఏదైతే ఉంటుందో, గతంలో 20 ఇచ్చిన వాటికి ఇప్పుడు 15 పిఈనే కరెక్ట్ అంటున్నారు. సో అటువంటి పిఈ రీరేటింగ్ జరిగిన కౌంటర్స్ చూసుకొని వాటిల్లో ఏది అట్రాక్టివ్లీ వాల్యూడ్, అండ్ ఎలాగూ ఎర్నింగ్స్ సీజన్ మనకు ప్రారంభం కాబోతుంది. సో ఎర్నింగ్స్ లో మంచి ఎర్నింగ్స్ ఇస్తున్న కంపెనీస్ ని అండ్ మంచి ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే మేనేజ్మెంట్ కామెంటరీని గమనించి బైయింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ మంత్ యూఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, కీప్ ఎన్ ఐ అంతే. హారిసన్ మలయాళం కొన్నారట 102 రూపాయలు, అలాగే హ్యాత్వే కేబుల్స్ 26 రూపాయలు కొన్నారు రాఘవేంద్ర. హ్యాత్వే ఎగ్జిట్ కావచ్చా, అలాగే హారిసన్ మలయాళం ఎవరేజ్ చేసుకోవచ్చా? సో హ్యాత్వే కొద్దిగా ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ స్టాక్ గుడ్ స్టాక్ అని చెప్తాను ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఐ థింక్ యూ మే ఎగ్జిట్ అండి, కొద్దిగా రీసెంట్ లాసెస్ లో ఉన్నా కూడా పర్వాలేదండి, యూ షుడ్ ఎగ్జిట్, ఎందుకంటే ఐ విల్ సీ మోర్ డౌన్ సైడ్ ఫ్రమ్ దేర్ అండి. కమింగ్ టు హారిసన్ మలయాళం, నెంబర్స్ అయితే పెద్దగా ఆప్టిమిస్టిక్ కనబడవండి. ఇట్స్ లైక్ యూనో మనకి రబ్బర్ రిలేటెడ్ గా ఉంటుంది వీళ్ళది స్టోరీ అంతా. రబ్బర్ కూడా ప్రైజెస్ పెరుగుతూ వస్తున్నాయి, ఇప్పుడు కొద్దిగా లో ప్రైజెస్ లో ఉంది, అటెంప్ట్ చేద్దామని అనుకుంటారు. కాకపోతే యూ హావ్ బెటర్ ప్లేయర్స్ అండి, ఐ వుడ్ ఆల్వేస్ గో విత్ మార్కెట్ లీడర్స్ అండి. ఎప్పుడైనా కూడా టైర్ సెక్టర్ లో ఐ థింక్ యూ షుడ్ గో విత్ అపోలో టైర్స్, ఎందుకంటే మంచి కరెక్షన్ లో కూడా ఉంది. అండ్ మీరు ఫ్యూచర్ చూసుకున్నా కూడా మార్కెట్ లీడర్స్ ఎప్పుడు దే టెండ్ టు డూ బెటర్ అండి. ఇట్లాంటి బేర్ మార్కెట్ లోంచి బుల్ మార్కెట్స్ లోకి వస్తున్నప్పుడు మార్కెట్ లీడర్స్ దే టెండ్ టు డూ బెటర్ ఇన్ అ ఫాస్టర్ వే. సో నా సజెషన్ అయితే గో విత్ అపోలో అండి. అండ్ హ్యాత్వే లో రిలయన్స్ ఇన్వెస్ట్ చేస్తుందన్న వార్తలు మనం గమనిస్తూ ఉన్నాం, కాబట్టి ఆ కౌంటర్ ని కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏమైనా న్యూస్ ఎప్పటికప్పుడు న్యూస్ ఫ్లోని గమనిస్తూ ఉండండి. ఇన్ కేస్ ది కంప్లీట్ బయోట్ అనేది జరిగితే మాత్రం లాంగ్ టర్మ్ లో ఇట్ మే గెట్ బెనిఫిటెడ్. తర్వాత ప్రెసిషన్ వైర్స్ కొనుక్కోవచ్చా, సందీప్ అడుగుతున్నారు. ప్రెసిషన్ వైర్స్ మంచి కంపెనీ, ఫండమెంటలీ ఇట్స్ ఏ గుడ్ కంపెనీ, కాబట్టి ఈ మంచి రిజల్ట్స్ ఎలా వచ్చాయి? సో పర్వాలేదండి, మీరు కొద్దిగా కరెక్షన్ కూడా గురైందండి, ఆల్మోస్ట్ 200 లెవెల్స్ అవైలబుల్ ఉందండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే పర్వాలేదని చెప్పుకోవచ్చు అండి, ఒక 30% బాటమ్ లైన్ గ్రోత్ ఇచ్చారు. కాకపోతే ఈ కొద్ది రిజల్ట్స్ చూడమని చెప్తానండి, ఇట్స్ డీసెంట్ కంపెనీ, నాట్ నథింగ్ అవుట్ స్టాండింగ్, నథింగ్ లైక్ బాగాలేదు అని చెప్పడానికి కూడా నథింగ్ ఇస్ దేర్ అండి. నా సజెషన్ కొద్దిగా ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడండి, ఎలాగో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా కరెక్షన్ ఉంది కాబట్టి ఇట్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ అండి, నాట్ టు వరీ. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను రిజల్ట్స్ వరకు. బ్రెడ్త్ ఈస్ స్టిల్ పాజిటివ్, కొద్దిగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో కొద్దిగా రికవరీ కనిపిస్తుంది. 10% నష్టం నుంచి డిహెచ్ఎఫ్ఎల్ ఇప్పుడు 5% లాస్ లోకి వచ్చింది, కొద్దిగా లోవర్ లెవెల్స్ దగ్గర. మేబీ షార్ట్ కవరింగ్ లాంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటున్నాయి. అదర్వైజ్ అండ్ హెచ్ఎఫ్సిస్ కి సంబంధించి వాళ్ళ ఒక చిన్న పాజిటివ్ వార్త కూడా వచ్చింది, వాళ్ళకి రీఫైనాన్స్ అమౌంట్ సేవ్ అయితే ఉన్నా ఇది కొద్దిగా పెంచుతున్నట్లుగా, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి వాటి నుంచి అది రీఫైనాన్స్ ఫెసిలిటీని పెంచుతున్నట్లుగా వార్త వచ్చింది, అది కొద్దిగా ఆ స్టాక్స్ మీద పాజిటివ్ గా పనిచేస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఏ ల్యాక్ లస్టర్ ట్రేడింగ్ అనే చెప్పాలి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.